అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేఎంఈసి ఈ వీడియోలో మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసిన ఇంపార్టెంట్ నోట్స్కి సంబంధించిన బిట్ బ్యాంక్ని చూద్దాం అయితే ఈ బిట్ బ్యాంక్కి సంబంధించి మీకు ఒక ఇంపార్టెంట్ ఏదైతే చెప్పదలుచుకుంటున్నానంటే ఈ నోట్స్కి చాప్టర్ వైస్ పీవైక్యూస్కి అలాగే ఇప్పుడు పెట్టబోయే బిట్ బ్యాంక్కి అస్సలు ఏమాత్రం ఏ పోలికలు అనేవి ఉండవు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎందుకు డిఫరెంట్గా ఉంటుందంటే మీకు ర్యాంకింగ్కి బాగా ఈజీగా ఉండేటట్టుగా నేను వాటిని అసెంబుల్ చేసి దీన్ని అరేంజ్ చేశాను కాబట్టి ఈ వీడియో క్షుణ్ణంగా చూసిన వాళ్ళకి బాగా అర్థమవుతాయి సో లెట్ అస్ బిగిన్ అవర్ వీడియో మై డే ఫ్రెండ్స్ ఎంసెట్ 2020 తాలూకా ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వండి అయితే మీకు తగిన ఆ న్యూ సిలబస్ ఏదైతే ఉందో దాని ప్రకారం చూసుకొని చూడండి దీనికి ముందు ఇంపార్టెంట్ నోట్స్ ఇచ్చాను చాప్టర్ వైస్ పీవైక్యూస్ ఇచ్చాను అలాగే ప్రిపరేషన్ ప్లాన్ కూడా నేను చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి కూడా చూపించాను ఇవన్నీ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి అయితే కేఎంఈసీ టీం ఎవరైతే మేము ఉన్నామో ఇంత క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నా కూడా మీకు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఏపీఎన్టీఎస్ ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారో ఆ ఆస్పిరెంట్స్ అందరికీ ఖచ్చితంగా మేము హెల్ప్ చేయాలనుకునే మేము ఇవన్నీ మెటీరియల్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాం అయితే మేము మీ నుంచి కోరుకుంది ఒకటే మీరు ఇవన్నీ బాగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకోవాలి సో ఇక్కడ చూడండి మ్యాథమెటిక్స్ తాలూకా లింక్స్ అండి ఇవన్నీ ప్రీవియస్ లాగా కనిపిస్తాయి కాకపోతే కొన్ని రెండు మూడు చాప్టర్లు లేపేశాను కారణం ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను కొన్ని కలిగి ఉంటాయి కొన్ని కలిగి ఉండవు ఇంపార్టెంట్ వరకు మీకు ఇచ్చాను అన్ ఇంపార్టెంట్ తీసేసాను ఇలాగే ఇంకొన్ని ఇస్తానే ఉంటాను సెకండ్ ఇయర్ తారుకావి ఇక్కడ ఉన్న చాప్టర్స్ అన్నీ జాగ్రత్తగా చూడండి క్యాలిక్యులస్లో మళ్ళీ కొన్ని కొన్ని తీసేసాను ఇక్కడ సో నెక్స్ట్ ఫిజిక్స్కి సంబంధించి అన్ని మెటీరియల్స్ ఒకేలా ఉంటాయి కాకపోతే కొన్ని కొన్ని చాప్టర్స్ ఇదిగో చూసారుగా బిట్ బ్యాంక్స్ కూడా కొన్ని సెపరేట్ చేశాను యూనిట్స్కి సంబంధించి ఒకటి ఎర్రర్స్కి సంబంధించి ఒకటి రివర్స్ చేశాను ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్స్ కైనమాటిక్స్ డైనమిక్స్ స్పెషల్గా గ్రాఫ్స్ ఎవరైతే గ్రాఫ్స్ బాగా డల్గా ఉన్నారో వాళ్ళ కోసం తర్వాత రొటేటరీ మోషను అలాగే గ్రావిటేషన్కి సంబంధించిన వాటిలో కొన్ని కొన్ని టాపిక్స్ సింపుల్ హార్మోనిక్ మోషన్ చాలా ఇంపార్టెంట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ లిక్విడ్స్ అలాగే థర్మల్ ఎక్స్పాన్షన్ థర్మోడైనమిక్స్ హీట్ ట్రాన్స్మిషన్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి అసలు వదలొద్దు సెకండ్ ఇయర్లో వేవ్స్ ఆప్టిక్స్లో ఉండే అంటే రే ఆప్టిక్స్ అండ్ జియోమెట్రిక్ ఆప్టిక్స్ రెండు ఇలాగా మ్యాక్సిమం మీకు అన్నీ ఉన్నాయి సెకండ్ ఇయర్ సింపుల్గా ఫినిష్ చేశాను అనుకోమాకండి చాలా ఇంపార్టెంట్ చాలా ఉంటుంది అందులో ప్రతి బిట్టు ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కెమిస్ట్రీ దీనిలో ఫస్ట్ ఇయర్స్లో మోల్ కాన్సెప్ట్ మీద ఇచ్చాను ఇవి చేయండి మిస్లేనియస్ కింద క్వశ్చన్స్ అడగచ్చు అలాగే అటామిక్ స్ట్రక్చర్ వాటి కింద ఉన్న సబ్ టాపిక్స్ అవి చూసుకోండి అటామిక్ స్ట్రక్చర్ క్లిక్ చేస్తే మీకేం రాదు దాని కింద ఉన్న క్లిక్ చేశారంటే లింక్ ఓపెన్ అవుతుంది అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ కెమికల్ బాండింగ్ ప్రతి చాప్టర్కి సంబంధించినవి ఒకటి రెండు కాదు చాలా చేసి అన్నీ క్లియర్ అండ్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసాం కేఎంఈసీ మీ సేస్తుని కోరుకునే మీకు మంచి మార్క్స్ కోరుకునే ఇన్ని బిట్స్ చేయించాము కాబట్టి ఆ బిట్స్ అన్నీ ప్రిపేర్ అయ్యారంటే మ్యాక్సిమం ఆఫ్ ది మ్యాక్సిమం మీకు మంచి స్కోర్ వస్తుంది ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎటు తిరిగా ఏం మారకుండానే ఉంచాను ఫైనలీ విషింగ్ యూ ఆల్ ఓన్లీ ది బెస్ట్ ఐఎమ్ హృతిక్ రామ్ ప్లీజ్ యాడ్ ఇన్ టు అవర్ టెలిగ్రామ్ ఛానల్ యూ కెన్ గెట్ ద బెస్ట్ అండ్ ఓన్లీ ఇంపార్టెంట్ మెటీరియల్స్ హియర్ థ్యాంక్ యూ Thank you.